గుంటూరు జిల్లా మంగళగిరిలో నూతనంగా నిర్మాణమవుతున్న ఎయిమ్స్ నిర్మాణ పనులను గుంటూరు జిల్లా కలెక్టర్ శశిధర్ పరిశీలించారు. అనంతరం అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎయిమ్స్ నిర్మాణంలో పాటు రోడ్డు నిర్మాణాల కోసం 3 శాఖలకు సంబంధించిన స్థలం అవసరమని, ఆయా శాఖల వారీగా వారికి ప్రత్యామ్నాయ స్థలాన్ని సమకూర్చుతున్నట్లు కలెక్టర్ కోన శశిధర్ వెల్లడించారు. పెద్ద ప్రాజెక్టు కాబట్టి మంచినీటి కొరత లేకుండా చేసే దిశగా కార్యాచరణ చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. మంచినీటి సమస్య లేకుండా చేసేందుకు గుంటూరు కెనాల్ నుంచి మంచినీటి సరఫరా చేయాలా లేక జత పద్ధతుల్లో ముందుకు సాగాలా అన్న దిశగా కూడా భూ ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిమ్స్ ప్రాజెక్టుకి సంబంధించి అప్రోచ్ రోడ్డు, అలాగే ఈ ప్రాజెక్టుకి సంబంధించి చిన్న చిన్న కోఆర్డినేషన్ ఇష్యూస్ మరి ఫీల్డ్లో ఇన్స్పెక్ట్ చేసి దీని మీద నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడ నేను అలాగే బెటాలియన్ కమాండెంట్ గోపినాథ్ గారు కలిసి వచ్చాము. ఆర్ఎన్బి అధికారులు, సర్వే అధికారులు, రెవెన్యూ అధికారులు అందరం కలిసి ఇక్కడ చూసి దీనికి అప్రోచ్ రోడ్డు హైవే నుంచి 100 ఫీట్ అప్రోచ్ రోడ్లో కొంతవరకు బెటాలియన్ ల్యాండ్ కూడా పోతుంది, కొంత ఫారెస్ట్ ల్యాండ్ పోతుంది, కొంత శానిటోరియం ల్యాండ్ పోతుంది. ఇవన్నీ కూడా ఈరోజు ఇన్స్పెక్ట్ చేసి నిర్ణయం తీసుకున్నాము. ఇది ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. అలాగే టవర్ లైన్స్ కొన్ని ఉన్నాయి, ఇప్పుడు ఈ పెద్ద పెద్ద టవర్ లైన్స్ షిఫ్ట్ చేయాలి కొంత పక్కకి. దాని మీద కూడా నన్ను చీఫ్ సెక్రటరీ గారు మీటింగ్ తీసుకొని సిఎస్ గారి ఆదేశాల మేరకు దీని మీద కూడా ఎస్టిమేట్స్ తయారు చేయటము, ఆర్ఎన్బి రూట్స్కి ఎస్టిమేట్స్ తయారు చేయటము, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 15 తారీఖు కల్లా కంప్లీట్గా ల్యాండ్ మొత్తం కూడా ఈ రోడ్డుకు సంబంధించి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పారు. అలాగే ఈరోజు కమాండెంట్ గారు కొంత వారి కాంపౌండ్లోకి రోడ్డు వస్తుంది కాబట్టి దానికి అదనంగా ఓ పక్క కొంత మిగులు ల్యాండ్ ఉంటే అది కావాలని అడుగుతున్నారు. దాన్ని కూడా మేము పరిశీలించి పాజిటివ్గా యాక్షన్ తీసుకుంటాము. ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నాం ఈరోజు. త్వరితగతిన ఈ రోడ్డు మరి గ్రౌండ్ అవటానికి చర్యలు తీసుకుంటాం. అలాగే ఎయిమ్స్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ కూడా మనం వెనక గుంటూరు ఛానల్ నుంచి తీస్తే బాగుంటుందో లేకపోతే దాన్ని కూడా మేము ఆలోచన చేస్తున్నాము. ఈ ఎయిమ్స్ మొత్తం కాంపౌండ్కి కూడా ఎంత కావాలి నీళ్లు, పర్ డే ఎన్ని మిలియన్ లీటర్స్ కావాలనేది వాళ్ళు ఒక అంచనాకు వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా మనం ఒక స్కీమ్ తయారు చేస్తాం.